హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట అమ్మమ్మల కాలం నాటి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరిగాయ తొక్కు నిల్వ పచ్చడి. ఉసిరిగాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా మనం ఉసిరిగాయ పచ్చడి పెట్టుకుంటాం, ఆ ఉసిరిగాయల్ని ఆయిల్లో వేయించుతాము. అలా వేయించడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలు ఎంతో కొంత తగ్గుతాయి. మన పెద్దవాళ్ళు మంచిగా ఆలోచించి ఏమాత్రం పోషకాలు పోకుండా అన్నీ కూడా మనకు అందేలాగా ఈ పచ్చి ఉసిరిగాయలు తొక్కు నిలవ పచ్చడి పెడతారు. మనకి జలుబులు జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే తినకొద్దీ తినాలనిపిస్తుంది, ఆరోగ్యానికి మంచిది. ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ నేను ఒక డబ్బా ఉసిరిగాయలు తీసుకున్నాను, అంటే ఇవి దాదాపుగా ఒక 350-400 గ్రాముల వరకు ఉంటాయి. వీటికి పైన ఏమైనా కాడలు లాంటివి ఉంటే తీసేసుకోండి. మంచిగా ఉన్న కాయలను తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఈ ఉసిరిగాయలన్నీ వేసేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకోవాలి. వీటికి ఏమీ మనం తొడిమలు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముక్కలుగా కట్ చేసుకునేవే కాబట్టి. ఇంక ఇక్కడ ఉసిరిగాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొచ్చి వడేసుకొచ్చిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ మీద వేసేసి శుభ్రంగా తడంటూ లేకుండా తుడుచుకోవాలి. మనం ఈ పచ్చడికి ఉసిరిగాయలు తీసుకునేటప్పుడు కాయలు అనేవి మంచిగా ముదిరుండేలాగా చూసుకోండి, లేతవి కాకుండా. ఇంక ఇలా ఒక్కొక్క ఆయన పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని 10 నిమిషాల పాటు అలా ఆరనిచ్చేసుకోవాలి. తడి మాత్రం ఏమాత్రం లేకుండా చూసుకోండి. ఇంక ఇప్పుడు ఉసిరిగాయలని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చు, మరీ పెద్ద పెద్దగా లేకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు మిక్సీ అనేది తేలిగ్గా తిరుగుతుంది. మన అమ్మమ్మ అమ్మ వాళ్ళైతే రోళ్ళల్లో తొక్కేవాళ్ళు, మనకి ఇప్పుడు మిక్సీ ఉంది కదా. ఇప్పుడు నేను రేట్లో చేసి చూపించినా కూడా మీ అందరూ కూడా మిక్సీలో చేసుకుంటారు కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ మాత్రం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని మనం ఎలా పట్టుకోవాలి అంటే, మనం కొబ్బరి తురుముతాం చూడండి, అలా తురిమినట్టు బరక బరకగా ఉండాలి ఈ తొక్కు అనేది, అప్పుడే బాగుంటుంది. మరీ మెత్తగా పేస్టల్లే కాకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా కొబ్బరి తురుములాగా మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. రోట్లో అయితే మనకి తొక్కు తొక్కుగా అంత మెత్తగా పేస్టల్లే అవ్వదు, కానీ మిక్సీ అయితే మీరు బాగా తిప్పారంటే మెత్తగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక డబ్బాలో కానీ గాజు సీసా కానీ వేసుకొని మిగతావన్నీ కూడా ఇలాగే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ చింతపండులో గింజలు కానీ పుల్లలు కానీ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని మధ్యలో పెట్టేసి పైన ఉసిరి తొక్కు వేసేయండి. ఇది చక్కగా మెత్తబడి ఉంటుంది మనకి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. దీన్ని మనం 3వ రోజు ఈ ఉసిరి తొక్కును మనం మళ్ళీ పచ్చడిగా చేసుకుందాం. అంటే మనం ఈరోజు ఈ ఉసిరి తొక్కు పట్టుకున్నాం అనుకోండి, రేపు వదిలేసి ఎల్లుండి మళ్ళీ దీన్ని పచ్చడిగా చేసుకుందాం. ఇంక ఇలా కలిపేసి మూత పెట్టేసిన తర్వాత, నేను తెల్లారైతే ఏం కలపలేదు, ఇంకా 3వ రోజు తీసాను ఇది. ఇంక ఇప్పుడు దీన్ని మనం పచ్చడిగా చేసుకుందాం. ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని దోరగా వేయించి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెంతులు అనేవి ఎప్పుడు కూడా మంచిగా వేయించుకుంటేనే మనకు పచ్చళ్ళలోకి మంచి టేస్ట్ వస్తుంది. తక్కువ వేగినా బాగోదు, ఎక్కువ వేగినా బాగోదు. ఇంక ఇప్పుడు మెంతిపిండి మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను చూపించాను కదా 3 వెల్లుల్లిపాయలని పై పైన పొట్టు తీసేసి గర్భాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ వెల్లుల్లిపాయ అనేది మీరు తక్కువ తినేటట్టయితే కనుక తక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. మనం కూరల్లోకి వాడే ఉప్పు కాకుండా పచ్చళ్ళలోకి వాడే ఉప్పు అని మనకు బయట మార్కెట్లోనూ దొరుకుతుంది, లేదంటే కళ్ళుప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1-6 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి, పచ్చికారం వేసుకోవాలి. కారం అనేది మీరు తీసుకునే కారం ఘాటును బట్టి 1 టేబుల్ స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ఉసిరి తొక్కులో చింతపండు పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండును కూడా వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం ఈ చింతపండు మెత్తగా మెదగాలి అంటే కొంతవరకు ఈ ఉసిరి తొక్కును కూడా వేసుకోవాలి. ఈ ఉసిరి తొక్కు వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది మెత్తగా మెదుగుతుంది. మరీ పూర్తిగా వేసేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఒకవేళ తిరగట్లేదు మిక్సీ ఏమన్నా అనుకుంటే కనుక ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం తిరగట్లేదు, అందుకే మళ్ళీ వచ్చి కొంచెం వేస్తున్నాను. ఇంక ఇప్పుడు కరెక్ట్గా మనకి చక్కగా మెదిగిపోతుంది.
ఇంక చూడండి మనకి చింతపండు కూడా ఎంత చక్కగా మెదిగిపోయిందో. ఇంక ఇప్పుడు మనకు మిగిలి ఉంది కదా ఉసిరి తొక్కు, అందులో ఇది వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఉసిరి తొక్కు అనేది మనకు బయట ఉంచితే త్వరగా నల్లగా అయిపోతుంది. మనకు అలా త్వరగా నల్లగా అవ్వకుండా ఉండాలి, ఇంకా టేస్టీగా ఉండాలి అంటే ఇందులో నిమ్మరసం పిండాలి. ఇంక ఇక్కడ చూసారు కదా 3 నిమ్మకాయలు తీసుకున్నాను, ఈ 3 నిమ్మకాయలు కూడా రసం పిండేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమాత్రం కలర్ తగ్గదు, కానీ మనం నిమ్మకాయ వేసినా కూడా కొద్ది రోజులకైతే బయట ఉంచితే మాత్రం నల్లబడిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉంటూనే ఉంది కదా. ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఉప్పులు కారాలు అన్నీ కూడా నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇంక ఈ పచ్చడి మనకు రెడీ అయింది కదా. మన అమ్మమ్మలు అమ్మ వాళ్ళైతే ఈ పచ్చడిని తిరగమాత కూడా వేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఒంట్లో బాగోనప్పుడు నోరు బాగోనప్పుడు తినేది కాబట్టి పుల్ల పుల్లగా అలా ఉంటేనే బాగుంటుందని వేడివేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వెన్నపోస వేసుకొని తినేవాళ్ళు. కానీ నేను ఈరోజు మీకు ఈ పచ్చడి తిరగమాత కూడా వేసి చూపిస్తాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేసి అలాగే అయినా వాడుకోవచ్చు. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఇంక ఇక్కడ నేను ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేసాను శనగ నూనె. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేనైతే ఎండుమిరపకాయలు కూడా వేయలేదు ఇందులో. ఇంక ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో 1 టీ స్పూన్ ఎంగవ కూడా వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ పచ్చడికి కారం అనేది మరీ ఎక్కువ వేసుకోరు, మన నోటికి పుల్ల పుల్లగా తగలాలి కాబట్టి ఎక్కువ కారం వేసుకుంటే అన్ని పచ్చళ్ళలాగే ఈ పచ్చడి కూడా ఉంటుందని. ఇంక ఇక్కడ చూసారా, ముందైతే స్పూన్తో కలుపుతామని ట్రై చేశాను, నాకు అది కలిసినట్టే అనిపించదు, నా చెయ్యి పెట్టందే నాకు తృప్తే అనిపించదు. ఇంక ఈ ఉసిరిగాయల కొలతలు చెప్తాను వినండి. 400 గ్రాముల వరకు మనం ఉసిరిగాయలు తీసుకుంటే కనుక దానిలోకి 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు, 50 గ్రాముల వరకు ఉప్పు, 60 నుంచి 65 గ్రాముల వరకు కారం, 3 నిమ్మకాయలు, అలాగే 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు చింతపండు, 20 గ్రాముల వరకు మెంతులు, 150 గ్రాముల శనగ నూనె తిరగమాతకు వాడాము. ఇంకా మీరు పచ్చడి కలుపుకొని చూసుకున్న తర్వాత 10 గ్రాములు అటు ఇటు ఏదైనా అయినా పర్వాలేదు చూసి కలుపుకోవాలి. ఇంకా మీలో ఎవరైనా చింతపండు తినని వాళ్ళు ఉంటే కనుక నిమ్మరసమే వేసుకోండి అచ్చం. నిమ్మరసం తినని వాళ్ళు ఉంటే అచ్చంగా చింతపండు అయిన వేసుకోవచ్చు. నిమ్మరసం అనేది మనకి ఈ ఉసిరి తొక్కు అనేది నల్లబడకుండా ఉండటానికి వేస్తాము. అంతేకాదు కొంచెం టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, బాగుంటుంది నిమ్మరసం వేస్తే. మీకు పడదు అనుకుంటే మానేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా అమ్మమ్మల కాలం నాటి సంవత్సరం అంతా నిలవ ఉండే ఉసిరి తొక్కు కథ అయితే మీ కళ్ళకు కట్టినట్టు చూపించి అలాగే పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎప్పుడు తిన్నా కూడా తృప్తిగా తినేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.